ఈ భూమి మీద చిరంజీవత్వాన్ని సాధించిన శ్రీ ఆంజనేయ స్వామికి నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నాను. చిరంజీవత్వం, చిరంజీవత్వం అంటే మై డియర్ ఫ్రెండ్స్ శాశ్వతంగా భౌతిక దేహంలో ఉండడం. అంటే ఒకే భౌతిక దేహంలో కూడా ఉండకపోవచ్చు, ఆ భౌతిక దేహంలో అంటే డిజపేర్ అయిపోయి అంటే మాయమైపోయి మరలా ఇంకో దేహాన్ని క్రియేట్ చేసుకోవడం, అది కూడా చిరంజీవత్వమే వస్తుంది. కనుక ఈరోజు అసలు మనం చాలా కథల్లోనూ చాలా వింటాం, అవేవి మనకు నమ్మకస్యం కావు. నిజంగా ఇన్ని సంవత్సరాలు జీవించారా? విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన అని ఉంటుంది. 1000 సంవత్సరాలు తపస్సు ఎలా చేశాడని, అసలు 1000 సంవత్సరాలు ఎలా బతుకుతాడని అని కూడా మనకు డౌట్ వస్తుంది. అంటే మనకి తెలిసిన జ్ఞానం అంతా కూడా ఇదే జ్ఞానం అని అనుకుంటాం. నిజంగా మనం ఒక రకంగా చెప్పాలంటే బావిలో కప్పలం. అది బావిలో కప్ప బావిలో ఉన్నంత వరకు అదే ప్రపంచం అనుకుంటుంది, కానీ బావి దాటి బయటకు వస్తే అప్పుడు ప్రపంచం అర్థమవుతుంది. ఒకసారి 2 కప్పలు ఉన్నాయి బావిలో. ఆ 2 కప్పల్లో ఒక కప్ప జాగ్రత్తగా బయటకు వచ్చింది బావి దాటి. బయటకు వచ్చిన తర్వాత దానికి ఒక పక్షి పరిచయం అయింది. ఆ పక్షితో అందే ఈ ప్రపంచం ఇంత పెద్దదా అందే. ఓ అమ్మ దీన్ని నేను చూసావు, ఇంకా పెద్దది చూపిస్తాను రా అని చెప్పేసి దాన్ని మొత్తం అలా తీసుకెళ్ళి ఫ్లై అవుతూ మొత్తం అంతా తిప్పింది. ఆ తిరిగేటప్పుడు సముద్రాన్ని కూడా చూసింది, అంటే ఆ బావికి కొంచెం దగ్గరలో పెద్ద సముద్రం ఉంది, అంతా తిరిగింది. తిరిగి 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 మళ్ళీ సాయంత్రం ఇల్లు చేరింది. ఇల్లు చేరగానే మొదట కప్ప ఎక్కడికి పోయావు అంది. నేను అలా తిరిగి వచ్చాను అబ్బా, అసలు ఏముందలే అబ్బా, ఆడ పెద్ద సముద్రం చూశాను అంది. సముద్రం అంటే ఏంటి అంది. అంటే ఈ బావిలో కప్పకి సముద్రం అనేది ఒకటి ఉందని, అది చాలా విశాలమైందని తెలియదు, దాని మెదడులో ఎవరు రాయలేదు. దానికి తెలిసిన జ్ఞానం వల్ల జీవితం అంటే బావిని, బావిలో ఉన్న నీరే సృష్టిలో అత్యంత పెద్దదని ఇలా రాసుకుంది. ఎందుకంటే దాని ముత్తాత అది చెప్పి అదే చూసింది అదే చెప్పింది, ఎవరు తప్పు కాదు అక్కడ, అది జ్ఞానం యొక్క స్థితి. అప్పుడు అది నోనోనో సముద్రం అనేది ఎందుకు ఉంటుంది, అందున బావి కన్నా పెద్దది సృష్టిలో ఏముండదు అంటది. నువ్వు పిచ్చిదానా, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, ఆ బావిలో ఉన్న నీరుతో పోలిస్తే సముద్రంలో నీరు మిలియన్ రెట్లు పెద్దది అంది. ఎంత పెద్దది, ఇంత పెద్దదా అని ఒక గెంతు గెంతింది. అబ్బాయి ఇంకా పెద్దది అంది. ఇంకా అప్పుడు ఆ చివరి నుంచి మధ్యలోకి దూకింది, ఇంత పెద్దదా అంది. లేదు ఇంకా పెద్దది అంది. అప్పుడు ఈ బావిలో ఈ చివరి నుంచి కప్ప ఆ చివరికి దూకింది, ఇంత పెద్దదా అంది. ఇంతకీ కోటి మిలియన్స్ రెట్లు పెద్దది అంది. అనగానే మొదట 2 కప్ప కోపం వచ్చింది. స్టూపిడ్, నువ్వు తప్పు చెప్తున్నావు, మమ్మల్ని అందరినీ భ్రమలకు గురి చేస్తున్నావు, నువ్వు పనికిరావు, ముందు దీన్ని తగలటంట్రా అని చెప్పింది. ఎందుకంటే బావిలో కప్ప బావిలో ఉన్నదే చైతన్యము, బావిలో ఉన్నదే సత్యం అనుకుంటుంది, అంతమించికేం తెలియదు దానికి. పోనీ అలాగని పరిశోధన చేసి అవునా ఎక్కడుందో చూద్దాం పద అని బయటకు వచ్చింది అనుకో, తెలుస్తుంది. అందుకని ఫ్రెండ్స్ నేనేమంటానంటే, మనం బావిలో కప్పల్లా ఉండద్దు, బయట తిరిగే కప్పల దగ్గర నుంచి, బయట తిరిగే పక్షుల దగ్గర నుంచి నేర్చుకునే అవకాశం ఉంది, నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనము నేర్చుకున్న, మనము తెలుసుకున్న మొత్తం సమస్త జ్ఞానాలన్నీ పక్కన పెట్టేయాలి, అప్పుడే చిరంజీవత్వం అర్థమవుతుంది. ఎందుకంటే చిరంజీవత్వం అన్నది ఒక సామాన్యమైన సబ్జెక్ట్ కాదు, అది ఎంతో లోతైన ప్రగాఢమైన అనుభూతులు కలిగించే సబ్జెక్టు. దానిని ఎంతోమంది ముందుకు తీసుకొచ్చారు, ఎంతోమంది మహాతర్ బాబాజీ ఇలాంటి వాళ్ళందరూ దాన్ని ఎంతో ప్రగాఢత కలిగించారు. దానిలో లిండా గుడ్మన్ గారు ఎన్నో పరిశోధనలు చేశారు, వారు చాలా పుస్తకాలు రాశారు, స్టార్ సైన్స్లో ఎన్నో పుస్తకాల్లో అందించారు. అదేవిధంగా వారు చిరంజీవత్వం మీద కూడా ఒక చక్కటి బుక్ రాశారు, ఇది వీలైతే చదవండి, చాలా చిన్న పుస్తకం అయినా ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. చక్కటి బుక్ ఇది చిరంజీవత్వం, ఇట్స్ అ బ్యూటిఫుల్ బుక్. స్టార్ సైన్స్ బుక్ కూడా చదవండి. సో నా సజెషన్ ఇది. సో వారి గురువు అంటే లిండా గుడ్మాన్ గారి గురువు, ఆమె 300 సంవత్సరాలు జీవించింది. ఆమె చనిపోయేటప్పుడు కూడా డిజపేర్ అయిపోయిందని రాయబడి ఉంది. వికీపీడియా కూడా చూడండి, లిండా గుడ్మాన్ వికీపీడియా కొడితే అందులో ఉంటుంది. అంటే వీళ్ళు డేట్లకు అందరం, మనం ఏ డేట్లోనూ పుట్టారు, ఏ డేట్లో చూస్తే మనకు దొరకరు. సరే ఏదేమైనా ఆయన గురువు ఏమంటారో చూద్దాం. ఆయన గురువు ఏమంటారంటే, ఆయన అంటే లిండా గుడ్మాన్ గారి గురువు గూబర్జ్ గారు ఏమంటారంటే, చిరంజీవత్వం యొక్క నిగూఢతను తెలుసుకునే ముందు విశ్వాసం, ఖచ్చితమైన జ్ఞానం కలిగి ఉండాలి. చిరంజీవత్వం నిగూఢత్వం తెలుసుకోవాలంటే, ఈరోజు నేను కేవలం చిరంజీవత్వం యొక్క బేసిక్ రూల్సే చెప్తాను. ఎందుకంటే ఆ నిగూఢత్వం తెలుసుకోవాలి అంటే ముందు మీరు విశ్వాసం, ఖచ్చితమైన జ్ఞానం. జ్ఞానం వేరు, ఖచ్చితమైన జ్ఞానం వేరు, సత్యంతో కూడిన జ్ఞానం అన్నమాట. ఇందాక బావిలో కప్పది జ్ఞానము, బయటికి వెళ్ళి చూసి వచ్చిన కప్పది ఖచ్చితమైన జ్ఞానం. అంటే ఈ బావిలో కప్పకి ఏం తెలుసు, లేదని ఫిక్స్ అవుతుంది,
నీకు ఎలా తెలుసు, ఎలా చెప్పగలవు లేదని? సృష్టి మొత్తం తెలుసా నీకు? ఏదో సృష్టి మొత్తం తెలిసినట్టు ఏమీ లేదండి ఇక్కడ, అంతా సైన్స్ అండి అంటుంటారు. ఏదో తెలిసిపోయినట్లే. అక్కడ దాకా ఎందుకు? ఇలాగా నేను మీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ ఒక కెమెరాతో మాట్లాడుతున్నాను. ఒకప్పుడు ఇలాగ మనిషి ఎదురుగా మనిషి కూర్చొని మాట్లాడచ్చు, ఎక్కడో కూర్చొని చూడొచ్చు అంటే నోర్మై, అదంతా సైన్స్ కాదు అనేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారతంలో కృష్ణుడు ఒక మాయా దర్పణంలో చూసి ఎవరెవరి క్యారెక్టర్ అలాంటిదో చూస్తే అందులో కనిపిస్తుంది. అంటే అది ఒక సెల్ఫ్ ఫేస్ ఐడెంటిఫికేషన్ కెమెరా సాఫ్ట్వేర్ టెక్నాలజీ అనమాట. అది మనం సినిమాల్లో చూసాం, దాని ముందు నుంచి ఉంటే వాళ్ళకి అవతల వాళ్ళు కనిపిస్తుంటారు, మాయా దర్పణాలు అనే పేరు. దాన్ని చెప్తే ఏమన్నా మనం పురాణ కథలన్నీ సొల్లని తిట్టిపారేసాం. ఈరోజు మరి మీకు స్క్రీన్ మీద కూర్చొని నన్ను చూస్తున్నారు, ఇది మాయా దర్పణం కదా, నేను ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నాను, మీరెక్కడో ఏదో జిల్లాలో ఏదో దేశంలోనే ఉండి చూస్తున్నారు, ఇది మరి మాయా దర్పణం కదా చెప్పండి. అప్పుడు దీన్ని తప్పు అన్నారు, సైన్స్ కాదన్నారు, మరి ఇప్పుడు ఎలా ఇలా సాధ్యమైంది అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితమైన జ్ఞానం అంటే ఏదో రోజు మనం తెలుసుకుంటాం. ఖచ్చితమైన జ్ఞానం కోసం వెతకాలి, అంటే మనం పరిశోధన చేయాలి. అందుకని ఇలా చేయాలంటే, చిరంజీవత్వం యొక్క గోబర్జు గారు ఏమంటున్నారంటే, చిరంజీవత్వం యొక్క నిగూఢత తెలుసుకునే ముందు మీకు విశ్వాసం, ఖచ్చితమైన జ్ఞానం. ఖచ్చితమైన జ్ఞానం అంటే రెండో కప్పది ఖచ్చితమైన జ్ఞానం, మొదటి కప్పది ఖచ్చితమైన జ్ఞానం కాదు, అనుమానపు జ్ఞానం. ఖచ్చితమైన జ్ఞానం కలిగి ఉండాలి, అప్పుడే విషయం బోధించబడుతుంది. భూమిపైన అయినా స్వర్గంలో అయినా ఇదే మార్గం అని చెప్తున్నారు ఆయన, గ్రేట్ మాస్టర్ అయినా గోబర్జు గారు. సో మనం ఇంకా ముందుకెళ్దాం మన టాపిక్లో. సో ఈరోజు మన టాపిక్లో ఏం చెప్పుకోబోతున్నామంటే, ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, అసలు చిరంజీవత్వం అంటే ఏంటి, దాని మీద ఎవరెవరు ఎన్నెన్ని పరిశోధనలు చేశారు, అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్దాం. ముందుగా నేను ఇందాక చెప్పాను కదా, లిండా గుడ్మాన్ గారు దాదాపు 300 సంవత్సరాలు జీవించి ఆమె చాలా దీని మీద పరిశోధనలు చేశారు. ఆమె ఆస్ట్రాలజిస్టు, ఎన్నో పరిశోధనలు చేసి దాన్ని నిరూపించారు కూడా. తర్వాత మరణం అనివార్యమని మనం ఎంతగా నమ్మితే అంతగా చిరంజీవత్వం వెనకెళ్ళిపోతుంది. అంటే చిరంజీవత్వానికి వ్యతిరేకం మరణం, మరణం అనివార్యం, మరణం తప్పదు అని మనం శిలాశాసనం రాసేసుకున్నాం. మరట్లయితే ఇదిగో ఆంజనేయ స్వామి ఉన్నాడా లేడా, సప్త ఋషులు ఉన్నారా లేదా, సప్త చిరంజీవులు ఉన్నారా లేదా, అంటే వాళ్ళంటే పుణ్యపురుషులండి, వాళ్ళు గొప్ప యోధులండి, వాళ్ళు ఎంతో సాధకులండి ఉన్నారండి అని మీరు అనొచ్చు. అట్లయితే అత్యంత పాపాత్ముడు అని చెప్పుకోబడుతున్నా కాదైనా, ఆయన కూడా ఉన్నాడా లేదా, అశ్వత్థాముడు. కనుక ఇదంతా వాళ్ళు దాని ప్రకారంగా నమ్మారు, చిరంజీవత్వాన్ని నమ్మారు కాబట్టి, విశ్వసించారు కాబట్టి, ఖచ్చితమైన జ్ఞానం పొందారు కాబట్టి దాన్ని సాధించుకున్నారు. తెలుసుకోలేని వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. రెండే పాయింట్స్ ఇక్కడ, మీకైనా నాకైనా ఒకటే రూల్, రూల్ ఈజ్ రూల్. ఏంటంటే మరణం అన్నది అనివార్యమని మనం నమ్మడం మానేయాలి. ఫస్ట్ మరణించాల్సిన అవసరం లేదు, ఈ శరీరంతో ఎంతకాలమైనా ఉండొచ్చు అని ఫస్ట్ మనం ఖచ్చితమైన జ్ఞానము విశ్వాసం కలిగి ఉండాలి. ఇది మొదటి పాయింట్. రెండోది, భౌతిక దేహాన్ని జీవించడానికి నిశ్చయించుకొని మరణించడానికి అనుమతించిన కర్మ నియమం తప్పించుకోలేరు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండో పాయింట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 200 ఏళ్ళు జీవించాడు, 300 ఏళ్ళు జీవించాడు, 500 ఏళ్ళు జీవించాడు, వాడికి జబ్బులు రావా, వాడికి సమస్యలు రావా, వాడికి అనారోగ్యాలు రావంటే వస్తాయి. దానికి చిరంజీవత్వానికి సంబంధం లేదు. అంటే మీరు ఇక్కడ నుంచి 1000 సంవత్సరాలు జీవించినా మీ కర్మ ప్రకారం రావాల్సింది వస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక దేహం తీసుకొని భూమి మీదకి వచ్చారు, ఒక జన్మ, ఒక 100 సమస్యలు, 100 జబ్బులు, 100 రకరకాల కర్మలు, ఇది పూర్తి చేసుకొని మళ్ళీ వెళ్తారు. 2 జన్మలు ఇంకో 100, 3 జన్మలు ఇంకో 100, 4 జన్మలు ఇంకో 100, అంటే 400 జన్మలు. 4 జన్మలు అంటే ఇంటూ ఒక్కొక్క 100 సంవత్సరాలు జీవించిన 400 సంవత్సరాలులో మీరు 400 కర్మలు పూర్తి చేశారు. ఇప్పుడు మీరు ఇక్కడ 400 సంవత్సరాలు జీవిద్దాం అనుకున్నప్పుడు అవి 400 కిందకి దిగుతూ ఉంటాయి. అందుకని చిరంజీవత్వం ఉన్నా కానీ కర్మలు తప్పవు, ఇది మొదటి నియమం గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇంకా నాకు ఏది లేదు అనుకున్నారు, అది వస్తుంది, కర్మ కర్మే. అందుకని దాన్ని డిజాల్వ్ చేసుకోవడానికి వేరే రూట్ ఉంది. కర్మను డిజాల్వ్ చేసుకోవడానికి చిరంజీవత్వానికి కర్మ సిద్ధాంతానికి సంబంధం లేదు. మీరు చిరంజీవత్వాన్ని సాధించినా కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోలేరు, కర్మ నియమాన్ని తప్పించుకోలేరు. కాకపోతే కొంచెం డిజాల్వ్ అవుతాయి, మీకు అటు యొక్క ప్రభావం తగ్గుతుంది, ఎందుకంటే ఆ సాధనలో ఉంటారు కాబట్టి. అందుకని కర్మను తప్పించుకోవాలంటే దానికి మీరు కర్మ సిద్ధాంతానికి సంబంధించిన క్లాసెస్ వినండి. మీకు కర్మ శిక్షకాది శిక్షణ అనే వీడియో మన గ్రూప్లోనే ఉంది, విజయం టీవీలో ఉంది, చాలా ప్రోగ్రామ్స్లో అది ఇచ్చాను నేను, మరొకసారి చూడండి. ఆ కర్మను ఎలా తప్పించుకోవాలో మీకు ఒకవేళ అర్థం కాకపోతే, ఆ కర్మని అంటే అనారోగ్యాలను ఎలా తప్పించుకోవాలి, కర్మని ఎలా డిజాల్వ్ చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు నేను చెప్పబోను. దాని మీద ఎన్నో వీడియోలు చెప్పాం కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం.
ఇంకా మీకు కర్మ మీద ఏమైనా డౌట్స్ ఉంటే దాని మెటీరియల్ నేను పంపిస్తాను. 9393460470 అన్న నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. 9393460470 అన్న నెంబర్కి నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు పంపిస్తాను పోస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చిరంజీవత్వం గురించి మరింత లోతుకు వెళ్దాం. సో చిరంజీవత్వంలో కర్మ సిద్ధాంతం అనేది తప్పించుకోలేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, రెండో పాయింట్లోకి వెళ్దాం. ఇప్పుడు నాజరేన్ అని ఒక ఆయన ఉన్నాడు, జీసస్ పక్కన సిలవయబడ్డవాడు అతను నాజరేన్. ఈ జీసస్ పక్కన సిలవయబడ్డప్పుడు ఆ నాజరేన్ చెప్పిన విషయాలు అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, అందుకని ఈ కర్మ సిద్ధాంతాన్ని లోతుగా వెళ్తే మనకు టైమ్స్ చాలదు కాబట్టి ఈరోజు మనం చిరంజీవత్వం మీదకి వెళ్దాం. కాబట్టి 9393460470 అన్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను ఆ మెటీరియల్ పంపిస్తాను. సో ఫ్రెండ్స్, నాజరేన్ ఆ జీసస్ని మరొక దొంగని, అంటే జీసస్తో పాటు మరొక ఇద్దరు దొంగల్ని సెలవేస్తారు. సెలవేసినప్పుడు ఈ జీసస్ పక్క జీసస్ ఏం చెప్తాడు, నా ప్రభు దిగి వస్తాడు అని చెప్తుంటాడు కదా ఎప్పుడు, అప్పుడు ఈ పక్కన దొంగ అంటాడు, రాడేమి నీ ప్రభు నా తీసుకెళ్ళడా, మనల్ని మమ్మల్ని కూడా తీసుకెళ్తాడు కదా రాని, మేము వస్తాం నీతో పాటు అంటాడు అని ఎగతాళి చేస్తాడు. ఎగతాళి చేసినప్పుడు ఈ నాజరేన్ ఏమంటాడంటే, ఆ దొంగతో నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, అతను మనలాగా దొంగ కాదు, మనం శిక్షార్హులు, మనం శిక్షించబడ్డానికి అర్హులు మనం, అతను కాదు, అతను చాలా అమాయకుడు, ప్రజల కోసం సేవ చేసిన వాడు, అతని కోసం దైవం వస్తాడు, మన కోసం రాడు, మనం పాపాలు చేసామంటాడు. అనగానే జీసస్ అతను ఇంకా చూసి ఏమంటాడు తెలుసా అండి, మూడో మాట చెప్తాడు జీసస్, 7 మాటలు చెప్తాడు శిలువ మీద నుంచి. అందులో మూడో మాట, నేడు నాతో కూడా నీవు పరలోకములో ఉంటావు అని చెప్తాడు. ఎవరికి, ఇద్దరికి కాదు, నాచరానికి. ఎందుకు చెప్తాడో ఆలోచించండి. కాస్త ఈ ఇద్దరు దొంగల్లో వీడు ఇంకా ఎటకారంలోనే ఉన్నాడు, ఎక్కడ సెలవు మీద ఉండి ఎటకారంలో తిడుతుంటాడు జీసస్ని, నువ్వు దొంగవే మాతో పాటే వచ్చావు అది ఇదని. రెండోవాడు మాత్రం తప్పు మాట్లాడుతున్నావు, అతను చాలా గొప్పవాడు, మనం పాపాలు చేశాము అని ఒప్పుకున్నాడు. అంటే నాజరేన్ అతను ఎప్పుడైతే ఆ పాపాలు చేశాము అని ఒప్పుకున్నాడో వెంటనే జీసస్ అతను ఎంక చూసి, నువ్వు ఈరోజు కూడా నాతో ప్రభు లోకంలోకి వస్తావు నాతో పాటు అంటున్నాడు. చూసారా, అంటే ఇతనిలో పశ్చాత్తాపం ఉంది, అతనిలో లేదు. అంటే మీరు చిరంజీవత్వాన్ని సాధించినా కానీ పశ్చాత్తాప ధోరణి కనుక లేకపోతే ఆ కర్మలో మీరు అనుభవించాలని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో చిరంజీవత్వం వల్ల మనకి ఇంకొక ప్రమాదం ఉంది, అదేంటంటే చెడ్డ కర్మల్ని చేయడానికి అవకాశం ఉంటుంది, కనుక అవేర్నెస్తో ఉండాలి. ఇది బేసిక్ రూల్. చిరంజీవత్వాన్ని సాధించుకోబోతున్న మిత్రులందరికీ నేను చెప్తున్నా, మీరు, నేను కూడా, అనందరం చిరంజీవత్వాన్ని కోసం పాటుపడదాం. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, లాంగ్ లైఫ్ ఉంటుంది కాబట్టి 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు మీ ఇష్టం ఎంతకాలం ఉండాలి అంతకాలం ఉంటారు కాబట్టి ఒక అహం అనేది వస్తుంది. అది రాకుండా నిరంతర ఎరుకుతో కొత్త కర్మల్ని సృష్టించకుండా జాగ్రత్తగా ఉండాలి, పాత కర్మల్ని పశ్చాత్తాపంతో దగ్గం చేసుకోవాలి. ఈ రెండు బేస్ రూల్స్. లేకపోతే నువ్వు చిరంజీవిగా ఉండి ప్రయోజనం ఏంటి, లోపల క్యాన్సర్ ఉంచుకొని 1000 సంవత్సరాలు బతుకుతావా చెప్పండి, దానికన్నా మరణమే బెటర్ కదా. అందుకని ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, కొత్త కర్మల్ని సృష్టించుకోకుండా అవేర్నెస్తో ఉండాలి, పాత కర్మల్ని పశ్చాత్తాపంతో దగ్గం చేసుకోవాలి, అప్పుడే అద్భుతమైన ఈ దేహము నీకు చిరంజీవత్వాన్ని ఇస్తుంది, ఇచ్చిన చిరంజీవత్వాన్ని ఆనందంగా గడుపుతాం. ఓకే, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో ఇంకొక విషయం ఏంటంటే, మన శరీరంలో నిరంతరం జీవకణాలు క్రియేట్ అవుతుంటాయి. అసలు మీరు ఒక బిడ్డ ఎలా పెరిగి పెద్ద అవుతాడు చూడండి, వాడు కరెక్ట్గా 14 సంవత్సరాలు లేదా 21 సంవత్సరాలు వచ్చినాక పెరుగుతాడు, ఇంకా అక్కడి నుంచి ఎదుగుదల ఆగిపోతుంది. అంటే జీవకణాలు చాలా ఫాస్ట్గా వృద్ధి చెందుతాయి. మీరు చూడండి, 1 సంవత్సరం పిల్లోడు 2 సంవత్సరం పిల్లోడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మొత్తం మారిపోతారు. అదే పిల్లోడు కొంతకాలం తర్వాత 20 సంవత్సరాలు 21 సంవత్సరాల తర్వాత ఇంకా పెరుగుదల ఉండదు, ఇంక ఇటు పెరుగుతారు, అంటే తిన్న తిండి వల్ల పెరుగుతారు, అది వేరే విషయం. అంటే చిరంజీవత్వం వల్ల అంటే జీవకణం వల్ల మన శరీరం నిరంతరం గ్రోత్ అవుతుంటుంది, ఇది ముఖ్య విషయం. మరి అక్కడ ఎందుకు ఆగిపోయిందంటే మనం ఒకటి ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఏంటంటే ఇంకా 21 సంవత్సరాలు దాటితే ఇంక పిల్లలం అని మనం రాసేసుకున్నాం బావిలో కప్ప మాదిరిగా. అది మార్చండి, మన జీవకణాలు నిరంతరం పెరుగుతాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నిరంతరం మనం సృష్టించవచ్చు, వాటిని కొత్త కణాలను సృష్టించవచ్చు, మన శరీరానికి ఆదేశం ఇవ్వచ్చు. అవన్నీ మనం కొన్ని పాయింట్స్లో చెప్పుకుందాం. తర్వాత చిరంజీవత్వానికి ఇంకొక మూలమైన పునాది ఏంటంటే, మీరు చూడండి, మీకు ఎవరైతే చాలామంది అంటారు
పెద్దోళం అయిపోతున్నాం, ఇంకేముందలే అబ్బా పెద్దోళం అయిపోతున్నాం, ఇది మాట్లాడడం మానేను. ఫస్ట్ నేను పెద్దదాన్ని అయిపోతున్నాను, వయసు వచ్చేసింది, 70 ఏళ్ళు వచ్చేసింది, 80 ఏళ్ళు వచ్చేసింది అని అండం మానేసి, అలాగని నాకు ఇంకా 18 ఏళ్ళు అని సొగసలు పోవడం మానేసి, నేను పాస్ అయిపోయాను కాలంలో, ఇక్కడే ఉన్నాను, ఎంతకాలం నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఉంటాను, ఇలాగే ఇంకా ముందుకి లేదు వెనక్కి లేదు. 80 ఏళ్ళ ముసలి నాకు 18 ఇప్పటికి ఇంకా 16 ఏళ్ళ వయసు అని అనకూడదు. పాజ్ ఎందుకంటే 40-50 వచ్చాను అంటే చిరంజీవత్వాన్ని నేర్చుకోవడం లేట్ చేసాం మనం. అందుకని 18 ఏళ్ళోళ్ళు 18లో ఉండాలి, 20 ఏళ్ళోళ్ళు 20లో, 30 ఏళ్ళు 30, 50 ఏళ్ళు 50. ఎస్, నేను కాలాన్ని పాజ్ చేశాను. పాజ్ బటన్ ఉంది మనకి, ప్లే పాజ్ ఉందా లేదా, అలాగే పాజ్, కాలాన్ని పాజ్ చేశాను, కాల భైరవుణ్ణి పాజ్ చేశాను. ఇక్కడ నుంచి నా యొక్క అద్భుతమైన జీవితం మహా అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ కాలం లేదు ఇంకా అన్న దానిలో మనం జీవించాలి అనేది బాగా ఎక్కించుకోవాలి. సో ఇంకొక విషయం చెప్తాను మీకు, ఆత్మ గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటుంది, భౌతిక దేహం గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటుంది. ఆత్మ ఏమో ఊర్ధ్వలోక గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటుంది, భౌతిక దేహం ఏమో భౌతిక లోక గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటుంది. అంటే మనం పుట్టేటప్పుడు ఎలా పుడతామంటే పైనుంచి భూమి మీదకి వస్తాం, అంటే పైనుంచి వచ్చాం కదా, ఓకే, ఇది రెండు లోకాలు అన్నమాట, ఆ లోకం ఈ లోకం రెండింటినీ కలిపి శరీరంలో మిక్స్ అయిపోతుంది. ఇది కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఇది కిందకు లాగేయడం ప్రారంభిస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని మన యొక్క చైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా పెట్టాలి. మీరు వామనుడు బొమ్మ చూసారా, ఒక కాలేమో వామనుడి మీద వేసి ఉంటాడు విష్ణుమూర్తి, ఓకే, ఇంకో కాలేమో ఆకాశం మీద పెట్టి ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు భూలోకంలోను ఆత్మలోకంలోను రెండింటిలోను సమన్వయపరచడం నేర్చుకోవాలి. ఇంకా భూలోకమే నాది అనుకున్నప్పుడు అది ఏం చేస్తుందంటే ఇక్కడ గ్రావిటీ మిమ్మల్ని కిందకు లాగేస్తుంటుంది. అలా కాకుండా నేను ఇక్కడ లేను, నిరంతరం విహరిస్తుంటాను, స్వేచ్ఛాయుతమైన భావంలో ఉంటాను, సూక్ష్మ శరీరంతో తిరుగుతుంటాను. ఇది ఎక్కడ తెలుస్తుంది? ధ్యానంలో తెలుస్తుంది, నిద్రలో కళల ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు కళలు వచ్చినప్పుడు మీరు హాయిగా వెళ్ళిపోతుంటారు. అందుకే ఎక్కువ ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానము నిద్ర గడపండి. కొన్ని రోజులకి మీ శరీరం పడుకుంటుంటుంది, మీరు కూర్చొని ధ్యానం చేస్తుంటారు, అప్పుడే మీకు చిరంజీవత్వం వస్తుంది. బాడీ మనిషితో ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఎలాగ ఉంటే అలా కణజాలం నిర్మించవచ్చు, ఎప్పుడు ఆత్మ యొక్క గురుత్వాకర్షణ శక్తి పవర్ వచ్చినప్పుడు. కానీ మన ఆత్మను కూడా కలిపేసి కిందకు లాగేస్తుంది బుద్ధి, భౌతిక గురుత్వాకర్షణ శక్తి. అందుకని ఈ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో మీరు సాధన చేయండి. అంటే తలకిందులుగా ఉండమని కాదు, మీరు సూక్ష్మ శరీరాన్ని బాగా చేయాలి, ధ్యానంలో కూర్చొని అన్ని లోకాలు తిరగడం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీ దేహాన్ని ఎట్లా కావాలంటే అట్లా ఆదేశించవచ్చు అని. తర్వాత మీకు ఇది నిరూపించడానికి ప్రొజేరియా అని ఒక జబ్బు ఉంది, దాన్ని జబ్బు అంటున్నారు శాస్త్రవేత్తలు, కానీ అది జబ్బు కాదు. ఈ భూమి మీద ప్రొజేరియా వచ్చిన పిల్లలు దాదాపు ఒక 70-100 మంది ఉండొచ్చు లెక్కల్లో, సరే వాళ్ళైతే వాళ్ళు, అంటే 10 సంవత్సరాల పిల్లవాడు 90 సంవత్సరాల వయసులో కనపడతాడు. సైంటిస్టులు తలలు పట్టుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా అయిపోయారు, ఎందుకు ఇలాగా జీవిస్తున్నారు వీళ్ళు అని సైంటిస్టులు అర్థం కాకుండా తలలు కొట్టుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళకి ఏదో కొత్త వ్యాధి వచ్చేసిందని ఫిక్స్ అయిపోయారు. నిజానికి వాళ్ళు ఎవరో తెలుసా? స్టార్ కిడ్స్ వాళ్ళు. వాళ్ళు పైలోకం నుంచి భూలోకంకి వచ్చి, నాయన్లారా 90 సంవత్సరాలకు వచ్చే వృద్ధాప్యాన్ని మేము 10 సంవత్సరాల్లోనే తీసుకొచ్చాం, అంటే కాలాన్ని మార్చవచ్చు అని చెప్తున్నారు మనకి. చెప్పడానికి వాళ్ళు అలా ఉన్నారు. నెక్స్ట్ ఆ వృద్ధాప్య ఛాయలో అంటే 10 సంవత్సరాల్లోనే 90 సంవత్సరాల వృద్ధాప్యం వచ్చిన పిల్లలు ఉన్నారు ప్రస్తుతం చాలా చోట్ల ఉన్నారు పిల్లలు. వాళ్ళందరూ కూడా స్టార్ సైన్స్ మాస్టర్స్, సూపర్ కిడ్స్ వాళ్ళందరూ. వాళ్ళు భూలోకం వచ్చి మనం చెప్పడానికి వచ్చారు. వాళ్ళు ఏంటంటే చూడండి, దీనమైన శరీరాలతో శూన్య దుక్కులతో మమ్మల్ని చూడండి, మా వైపు సరిగా చూడండి, భౌతిక గురుత్వాకర్షణ నియమాలకి చివరి అంచున స్పష్టమైన రుజువుగా తిరుగులేని సాక్ష్యాలుగా మీ కళ్ళ ముందు మేము కనపట్టలేదా అంటున్నారు వాళ్ళు. కనపట్టలేదా? 10 ఏళ్ళలో 90 ఏళ్ళ ఉన్నాం అంటే స్పష్టమైన సాక్ష్యం ఇది. ఆలోచించండి, మీ అంతఃకరణంతో, మీ అంతర్వాణి ద్వారా మమ్మల్ని మీరు వినండి, మీ దివ్య చక్షువుతో మమ్మల్ని వీక్షించండి, కేవలం భౌతికంగా చూడకండి అని వాళ్ళు మౌనంగా చెప్తుంటారు. నన్ను చూడు, భూమిపై లెక్కించిన ప్రకారం వయస్సు భ్రమతో 9 ఏళ్ళ వాడిని 90 ఏళ్ళ వాళ్ళలాగా ఉండగలిగినప్పుడు ధ్రువ భౌతిక నియమం ప్రకారం 90 ఏళ్ళ వాడు 9 ఏళ్ళ వాళ్ళలాగా ఉండగలడం కూడా అంతే సత్యం అని చెప్పడానికి వాళ్ళు అలా తీసుకున్నారు. ద గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు జబ్బున్నోళ్ళు కాదు, కర్మలున్నోళ్ళు కాదు. ఈ విశ్వంలో చిరంజీవత్వాన్ని చెప్పడానికి ప్రత్యేకంగా దిగి వచ్చిన మాస్టర్స్ చాలా చోట్ల ఉన్నారు వీళ్ళు. వాళ్ళనే
వాళ్ళని వీళ్ళందరూ కూడా సైంటిస్టులు లేకపోతే డాక్టర్లు ఏదేదో జబ్బు కొత్త రకం వ్యాధి వచ్చింది అనుకుంటున్నారు. వాళ్ళకి అది వ్యాధి కాదు, వృద్ధాప్యం వచ్చింది అంతే. వృద్ధాప్యంలో ఎటువంటి 90 సంవత్సరాలు ఎటువంటి లక్షణాలు ఉన్నాయో 10 సంవత్సరాలు అడిగి ఆ లక్షణాలు ఉన్నాయి వాళ్ళ. అంటే ఈ ఈ 10 తీసేస్తే ఇంకా 80 సంవత్సరాల వయసుని ఠకాల మంది తెచ్చేశారు. ధ్రువపు గురుత్వాకర్షణ శక్తిలోకి వెళ్ళి మేము తెచ్చిన వాళ్ళం. అంటే 90ని 9 చేసిన వాళ్ళం, 90ని 9 చేయలేమంటున్నారు వాళ్ళు. మీరు అది ఎక్కించుకోండి బుర్రలకి, మీకోసం మేము చేసామంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇటువంటి పిల్లలు మీకు కనపడితే ఒకసారి వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ధ్రువపు శాస్త్రాన్ని, భౌతిక శాస్త్రాన్ని తలకిందులు చేయడానికి వచ్చిన దిగి వచ్చిన మాస్టర్స్ వాళ్ళు. వాళ్ళకి ఒకసారి నమస్కారాలు పెట్టుకుందాం, ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వచ్చిన మాస్టర్స్ వాళ్ళు. సరే, ఇంకా ముందుకెళ్దాం. సో ఫైనల్గా మనం ఈరోజు ఏం చెప్పుకున్నామంటే, చిరంజీవత్వం అన్నది ఉన్నది, మనం సాధించలేకపోయాం, అంతే తేడా. సాఫ్ట్వేర్ ఈజ్ దేర్. ఆంజనేయ స్వామి సాధించాడు, 3 మంది ఉన్నారు చిరంజీవత్వం సాధించిన వాళ్ళు. మన కళ్ళ ముందే జై చిరంజీవి అంటున్నాం, మరి మనం ఎందుకు సాధించలేమంటే మనం దాన్ని నమ్మట్లేదు, సాధన చేయట్లేదు. చేసిన వాడికి ఒక నమస్కారం పెడతాం అంతే. అందుకని ఈరోజు ఏం చేద్దామంటే దాని మీద కొన్ని రూల్స్ ఉన్నాయి. చిరంజీవత్వానికి 11 నియమాలు చెప్తారు లిండా గుడ్మ్యాన్ గారు, అవి నేను మీకు చెప్తాను, అవి మనందరం పాటిద్దాం. అందులో మొట్టమొదటిది, సత్యం తెలుసుకోండి. భౌతిక శాశ్వతత్వాన్ని సాధించగల సామర్థ్యం మనకు ఉన్నదని ప్రగాఢంగా విశ్వసించండి. ఆ మొదటి చెప్తున్న మొదటి పాయింట్ సత్యం తెలుసుకోండి. 1, భౌతిక శాశ్వతత్వం, ఆత్మశాశ్వతత్వం కాదు ఆమె చెప్పేది, భౌతిక శాశ్వతత్వాన్ని సాధించగల సామర్థ్యం మనకి ఉన్నదని ప్రగాఢంగా విశ్వసించండి. మీకు డౌట్ రావచ్చు, ఏమండి లిండా గుడ్మ్యాన్ గారు చనిపోయారు కదా, మరి ఆమెకు శాశ్వతత్వం లేదా, ఎందుకు చనిపోయారు అనొచ్చు. ఆమె చనిపోలా, డిజపేర్ అయిపోయింది. ఇలా కూడా ఎందుకు వస్తారో చెప్తాను. 400 సంవత్సరాలు 600 సంవత్సరాలు నేను జీవించానని ఎవడని చెప్తే ఏం చేసేవాళ్ళు తెలుసా, వాళ్ళని సజీవ దహనం చేసేవాళ్ళు. సరే అక్కడ దాకా ఎందుకు, నా వయసు 600 సంవత్సరాలు నేను చెప్పాను, మీరు నన్ను వెంటనే పిచ్చి ఆసుపత్రికి పంపిస్తారు లేదా వీడు తిక్కలోడని అంటారు. అందుకని ఇవి చెప్పేవి కాదు, ఎవరికోళ్ళు సాధన చేసుకునేవి. అందుకని బయటకు కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, పరిశోధనకు కూడా అవసరం లేదు. మీరు ఫస్ట్ ఈ 11 పాయింట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. కనుక సత్యం తెలుసుకోండి. ఈ ప్రపంచంలో సృష్టిలో ఎంతోమంది అలా జీవించారన్న విషయం సజీవంగా ఉన్నది మీరు గమనించండి. ఇక 2, మీ కణ వలయాలకు వ్యతిరేకంగా మీ దశను ఊహించుకొని నేను అమరుడను. అంటే కణ వలయాలం అంటే ఏంటంటే మన శరీరంలో కణజాలం పెరుగుతూ ఉంటుంది కదా, ఇలాగా అది పెరుగుతూ అయిపోతుంది, అది పూర్తవుతుందని వలయాలకు వ్యతిరేకంగా. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాలానికి వ్యతిరేకంగా అనుకోండి, పోనీ కాలానికి వ్యతిరేకంగా. ఇంకా నేను చిన్నవాడిని అయిపోతున్నాను, ఇంకా నేను ఇంకా ఎంగుగా ఉన్నాను, ఇదిగో నా శరీరంలో కొత్త కణం ఉత్పత్తి అవుతుంది అని కణజాలానికి వ్యతిరేక దిశలో ఉంటూ ఒక మాట అనుకోమని ఆమె చెప్తున్నారు. ఏంటంటే నేను అమరుడను, నేను నా శరీరాన్ని ఈ విషయంలో ప్రతిఫలించమని ఆదేశిస్తున్నాను అని ప్రతిరోజు ఉదయము సాయంత్రము చెప్పుకోండి అంటున్నారు. సంకల్పం, నేను అమరుడను, ఈ విషయంలో నేను నా శరీరాన్ని ప్రతిఫలించమని ఆదేశిస్తున్నాను అంటున్నారు. అంటే మీరు రోజు ఉదయం సాయంత్రం చెప్పుకోండి, నేను అమరుడినే నా శరీరాన్ని ఆదేశిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన శరీరంలో అశ్విని దేవతలు అని 72 మంది ఉంటారు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు నిరంతరం. ఇంకే నా వల్ల గదిలే, నా వల్ల గదిలే, నా వల్ల గదిలే, నా వల్ల గదిలే అనుకున్నప్పుడల్లా వాళ్ళు ఈడికెళ్ళేది మనకెందుకని దుకాణం కట్టేస్తారు. మీరు చూడండి, జ్వరం వచ్చినప్పుడు నాకు జ్వరం వచ్చిందో జబ్బు వచ్చిందో అలా అలా ఉంటే మీరు అలా డిజాల్వ్ అయిపోతుంటారు. అలా కాకుండా దాన్ని పట్టించుకొని తిరగండి, మీరు కణజాలం ఉత్పత్తి అవుతుంది, కొత్త కణజాలం ఉత్పత్తి అవుతుంది. అది వారు చెప్తున్నారు. తర్వాత 3 పాయింట్లోకి వెళ్దాం. మీరు పొందిన చిరంజీవత్వం జ్ఞానాన్ని అందరికీ పంచండి, ఎగతాళిలు పట్టించుకోకండి. మిమ్మల్ని వినేవారు ఒక్కరైనా సరే ఉంటారు, వాళ్ళకే చెప్పండి. అంటే ఈ సబ్జెక్ట్ని ఆమె షేర్ చేయమంటున్నారు. ఎందుకంటే మీరు 600 సంవత్సరాల జీవితంలో ఉన్నప్పుడు మీకు కొంతమంది అయినా స్నేహితులు ఉంటారని చెప్తున్నారు. చూడండి ఎంత జోయిల్గా ఉందో. ఆమె సెటర్ వేశారు మనకి, మీరు అందరికీ చెప్పండి చిరంజీవత్వం కోసం, ఎవడైతే వెండి ఎవడైతే పట్టించుకోడు వాడు వెళ్ళిపోతాడు, కాలగర్భంలో కలిసిపోతాడు. కానీ ఒకడో ఇద్దరు వింటారు కదా, ఆ విన్నవాళ్ళు మీకు 600 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నీ ఫ్రెండ్గా ఉంటారు. అంటే మీకు 600 వస్తే వాడికి 450 ఎంతో ఉంటుంది అది చెప్తున్నారు ఆమె. ఫ్రెండ్స్ ఇదైతే కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. మీరు వింటుందంతా చిరంజీవత్వం అంతా కూడా కష్టమైన సబ్జెక్టే, అసాధ్యమైతే కాదు.
అర్జున్ అంటాడు కృష్ణుడితో, కృష్ణ ఇది చాలా కష్టం కృష్ణ అంటాడు. అసాధ్యమైతే కాదు కదా అర్జున అంటాడు, అసాధ్యమైతే కాదు కష్టమైతే ఉంది. అంటే మరి ఫ్రీగా వచ్చి అలా మనం చిరంజీవత్వం అనుకోగానే చిరంజీవి అయిపోతారా చెప్పండి? ఎంత సాధన చేశాడు ఆయన, ఊరికే ఫ్రీగా వచ్చేస్తుందా ఇన్స్టెంట్గా రావడానికి? కనుక సాధన చేయాలి, ధ్యానం చేయాలి, మన చైతన్యాన్ని మనం వృద్ధిపరచుకోవాలి, మన కలజానాన్ని వ్యతిరేకంగా మనం తిప్పుకోవాలి. ఇదంతా ఒక్కరోజులో సాధ్యం కాకపోవచ్చు, బాగా ప్రాక్టీస్ చేయండి 40 రోజుల్లో మీరు. ఎందుకంటే మన మన బుర్రలు అంతా ఎక్కేసింది కదా, 20 ఏళ్ళకి యంగ్, 30 ఏళ్ళకు మిడిల్ ఏజ్, 60 ఏళ్ళకి ముసలోడు, 70 ఏళ్ళకి అన్ని జబ్బులు వచ్చేస్తాయి, అదేదో రకరకాల చెప్పి విన్నాం. దాని ప్రకారమే క్రియేట్ అయిపోతుంది. అందుకే ఆమె ఏం చెప్తుందో చూడండి, ఇంకోటి 4వ పాయింట్లో ఒకటి చెప్తుంది, మీ పిల్లల ప్రసవం అంటే పిల్లల్ని కనేటప్పుడు లేదా పిల్లలు జన్మించేటప్పుడు వాళ్ళని నీటిలో జరిగేటట్టు చూడండి, వాళ్ళది చిరంజీవత్వానికి ఉపయోగపడుతుంది అంటుంది ఆమె. ఇది వాళ్ళని స్టార్ బేబీస్ అంటారు, అంటే బేబీస్ పుట్టేటప్పుడు నీటిలో, ఈ మధ్య చాలా చోట్ల జరుగుతుంది, నీటి తొట్లో గర్భిణీ స్త్రీని కూర్చోబెడతారు, ఆ డెలివరీ అయినప్పుడు వాడు ఒక్కసారి ఊపిరి తీసుకోకుండా నీటిలోకి వెళ్ళి నీటిలో ఉన్న ఆక్సిజన్ తీసుకొని క్రమక్రమంగా బయటకు వస్తాడు అట్లా అనమాట. అది ఒక అద్భుతమైన టెక్నాలజీ. మన ధ్యాన మాతృత్వం అలాంటివి చాలా వచ్చేసినాయి ఇప్పుడు, అవన్నీ స్టడీ చేయండి. అంటే మీ పిల్లలకి చిరంజీవత్వాన్ని అలవాటు చేయండి అని చెప్తుంది ఆమె. తర్వాత 5వ పాయింట్, వ్యసనాలను వదలండి, ప్రకృతితో గడపండి, ఎక్కువ పిల్లలతో పక్షులతో జంతువులతో ఉండండి అని చెప్తుంది ఆమె. ఎందుకంటే అవి ఈ చెత్తంతా మీకు ఎక్కించవు. ముందు వ్యసనాలను వదలమంటుంది, మందు లేకపోతే ఉండలేను, అది లేకపోతే ఉండలేను, ఇది లేకపోతే ఉండలేను అనుకున్నారనుకో, మిమ్మల్ని అది ఆకర్షణ శక్తి కిందకు లాగేస్తుంది. కనుక ఆ వ్యసనాలను దాటి రమ్మంటుంది. ఎక్కువ మీరు ప్రకృతిలో గడపండి, పిల్లలతో గడపండి, వాళ్ళ కేరింతలతో గడపండి. ఎంత పిల్లలతో గడిపితే అంతగా మీ చైతన్యం వృద్ధి చెందుతుందని ఆ వారు చెప్తున్నారు. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో 6వది, ప్రకృతి నియమాలకు వ్యతిరేకపరమైన ప్రవర్తన అయినా చిరంజీవత్వానికి ఉపయోగపడదు, అడ్డంగా ఉంటుంది అని చెప్తున్నారు. ప్రకృతి నియమాలకు వ్యతిరేకకరమైన కార్యకలాపాలు అంటే స్వలింగ సంపర్కాలు, అవి మీ చిరంజీవత్వానికి పెద్ద అడ్డమైపోతాయి. అది ఎట్టి పరిస్థితులు దాన్ని అంగీకరించకండి అని చెప్తున్నారు. గే అని కానీ, లెస్బియనిజం అని కానీ, సో ఆడవాళ్ళు కలవడం, మగవాళ్ళు కలవడం, ఈ మధ్య చాదస్థం ఎక్కువైపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. సరే ఏదేమైనా అది చిరంజీవత్వానికి వ్యతిరేకం, ఎందుకంటే ప్రకృతికి వ్యతిరేకమైంది చిరంజీవత్వం సెట్ అవ్వదు అని చెప్తున్నారు. అండి చాలా ముఖ్యమైన విషయం అది. అందుకని ప్రకృతి నియమాలకు వ్యతిరేకపరమైన ప్రవర్తన, ఏ ప్రవర్తన అయినా ఏదైనా కానీ, అది స్వలింగ సంపర్కం అవచ్చు, ఇంకోటి అవచ్చు, ఇంకోటి అవచ్చు, ఏదైనా కానీ అవి చిరంజీవత్వానికి వ్యతిరేకం, పనిచేయదని చెప్తున్నారు. తర్వాత 7వ పాయింట్లోకి వెళ్దాం, క్షమతో ఉండండి. శత్రువుకి, మిత్రుడికి క్షమించడం మిత్రుడికి సహాయం చేయడం కాదు, క్షమతో ఉండండి. శత్రువుకి మంచి చేయండి, అప్పుడు మీ కణాలన్నీ వెనక్క తిరుగుతాయి అని చెప్తుంది. చూడండి ఇది ఎలా అంటే, ఈ పాయింట్ మన మిత్రుడు ఉన్నాడు, వాడు మనకి సహాయం చేస్తాడు కాబట్టి మనం వాడికి సహాయం చేస్తాం. భోజనాలకు ఎవరిని పిలుస్తాం మనం, ఏమైనా డబ్బులు అవసరం అయితే ఎవరికి ఇస్తాం, మన వాళ్ళకి, మన మిత్రులకి ఇస్తాం. అందులో మీ కణజాలం సహజంగా వెళ్ళిపోతుంది. శత్రువుకి ఎవడు సహాయం చేయడు, కానీ మనం ఏం చేయాలంటే ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే, మీకు ఎవరైతే హాని చేశారో వాళ్ళని క్షమించి వాళ్ళకి సహాయం చేయమని చెప్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి సహాయం చేశామో ఇలా వెళ్తున్న కణజాలం ఇలా తిరుగుతుంది, అది వికసిస్తుంది. అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఒక శత్రువుని క్షమించి వాడికి సహాయం చేసినప్పుడు మీకు తెలియని ఏదో ఉత్ప్రేరకం, ఎంతో శక్తి వచ్చినట్టుగా, ఎంతో సంతోషం వచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది కూడా. అది మీరు బాగా గమనించుకోండి మీ జీవితంలో జరిగిన సంఘటనలు. ఒక శత్రువుని క్షమించి వాడికి సహాయం చేసినప్పుడు కలిగినంత శక్తి మీ మిత్రుడి దగ్గర కానీ, ఆఖరికి పరమాత్ముడికి సేవ చేసినప్పుడు కూడా, 1000 మంది భోజనం పెట్టినప్పుడు కూడా కలగదు. అది ఖచ్చితంగా నిజం. మీరు కావాలంటే మీ జీవితంలో ఏదో ఒక సంఘటన జరిగే ఉంటుంది, వాడిని క్షమించేసి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు అది. తర్వాత ధనాన్ని, సంపదల్ని తేలిగ్గా తీసుకోండి, అది మిమ్మల్ని బంధిస్తుంది వారు చెప్తున్నారు 7వ పాయింట్లోనే. క్షమతో ఉండండి, శత్రువుకి సహాయం చేయండి, ధనాన్ని సంపదల్ని తేలిగ్గా తీసుకోండి. ఎక్కువగా తీసుకున్నాం అనుకో అది బంధిస్తుంది, బంధించింది అనుకో మళ్ళీ కిందికి లాగేస్తుంది. కిందికి లాగేసిందంటే జీవితం మళ్ళా ఆకర్షణ శక్తి, భౌతిక ఆకర్షణ శక్తి లాగేసిందంటే మళ్ళీ మనం చిరంజీవత్వంలో ఉండడానికి అవకాశం ఉండదు, సాధించలేము. అది అక్కడ ముఖ్యమైన పాయింట్. తర్వాత 8వ పాయింట్, భయం విడవండి. ప్రమాదం, పేదరికము, మరణము, జబ్బు మొదలయన్ని ఊహాగానాలు తగ్గించండి. నిజానికి మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం జబ్బు ఉందనుకోండి అది 20% ఉంటుంది, కానీ మనం దాని మీద పెట్టిన ఎఫర్ట్స్ అంతా కలిపి 80% ఉంటుంది. అందుకని ఫస్ట్ భయం విడిచిపెట్టేయండి.
ఎవరికో జరిగింది, మీ జీవితంలో జరిగింది అనుకోకండి అని వారు చెప్తున్నారు. ఎవరికో యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనకు వెంటనే భయం వచ్చేస్తుంది, మన పిల్లోడు వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదని. అలాగా ఈ గురుత్వాకర్షణ శక్తికి మీరు లాగేస్తుంది. అంటే ఫ్రెండ్స్, ఎంత ఎంతగా మన మెదళ్ళు క్యాప్చర్ అయిపోయినాయో చూడండి. కరోనా వైరస్ వచ్చేసిందని ఓ అల్లాడిపోయాం. అందరికీ వచ్చిందా? రాలేదు కదా. అది ఎవరికి రావాలో వాళ్ళకి వచ్చింది, ఎవరిని తీసుకెళ్ళాలో వాళ్ళని తీసుకెళ్ళింది. అందరికీ లెక్క ప్రకారమే రాలేదు. చూసుకోండి కావాలిస్తే. ఎంతో జాగ్రత్తగా ఉన్నామండి అంటారు, జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి వచ్చింది, ఏమాత్రం జాగ్రత్తగా లేని వాళ్ళకి రాలేదు. అలాగని ఏమాత్రం జాగ్రత్తగా లేని వాడికి రాదు అనుకుంటే వాళ్ళకి వచ్చింది, జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి రాలేదు. అంటే అదంతా ఒక డిజైన్ ప్రకారం వెళ్తుంది. ఇంకెందుకు భయపడ్డాం? కర్మ సిద్ధాంతం ప్రకారం, ప్రణాళిక ప్రకారం, మనం చేసుకున్న దాని ప్రకారం జరుగుతుంది. మనం చేసుకున్న దాన్ని సరి చేసుకుంటే అంతా మారిపోతుంది. ఇంకెందుకు భయం అంటున్నారు వారు. సో భయం వీడండి. ప్రమాదం, పేదరికం, మరణం, జబ్బు మొదలగు మీ వాళ్ళకి జరిగినవన్నీ చూసి ఊహాగానాలు చేయకండి. ఓకే, తర్వాత 9వ పాయింట్లోకి వెళ్దాం. శాకాహారిగా ఉండండి, ఏ జీవిని ఏ కారణానికి చంపకండి. ఎంతోమంది సాధకులు శాకాహారులుగా ఉండక వాళ్ళు తమ చిరంజీవత్వాన్ని కోల్పోయారని ఆమె చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నారు అందులో. సో ఫ్రెండ్స్, ఇది 9వ 10వ పాయింట్, చాలా 9వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఒక మనం చిరంజీవత్వం కోసం ఎంత పాటు పడుతున్నాం, మరి అది చిరంజీవత్వానికి పాటు పడదా చెప్పండి? దానికి కూడా లాంగ్ లైఫ్ కావాలని ఉంటుందో ఉండదో ఆలోచించండి. ఒక చేపకి, కోడికి, మేకకి, రొయ్యకి, కప్పకి, బొద్దెంకి, ఏదైతే అది ఫట్మని చంపారేస్తాం, ఫట్మని. ఒక గొంగళి పురుగు ఎంతో ఆశగా గోడకి చాలా కష్టపడి పైకి వెళ్ళి గూడు కట్టుకుంటుంది, ఫట్మని చంపేస్తుంది, దాన్ని పీక్ పారేస్తాం. అందుకని చంపడం అన్నది మీ జీవితంలోంచి తీసేయినంత వరకు చిరంజీవత్వం మీకు శాపం అవుతుంది. అప్పుడు చిరంజీవత్వం వస్తుంది. చిరంజీవత్వానికి, కర్మలకి, యాక్షన్కి సంబంధం లేదు. చిరంజీవత్వం అనేది ఒక క్వాలిఫికేషన్, అంటే మీ లైఫ్ని ఎక్స్పెండ్ చేసుకునే ఒక టెక్నాలజీ. అప్పుడు వచ్చే ఉపయోగం ఏంటి? శరీరం సరిగా లేనప్పుడు మీరు 200 ఏళ్ళు బతికి ప్రయోజనం ఏంటి? 300 ఏళ్ళు బతికి ప్రయోజనం ఏంటి? ముక్కుకుంటూ ములుక్కుంటూ ఇంకా బతకాలా అని ఏడుస్తారు మీరు. అప్పుడు దానంత నరకం ఇంకోటి ఉండదు. చిరంజీవత్వం అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్, అంటే మన శరీరాన్ని, ఈ జీవితాన్ని ఎంతకాలమైనా పొడిగించుకునే టెక్నాలజీ. మరి అందులో మనం ఉండాలంటే, ఆ కణాలను పునర్నిర్మించుకుంటూ మనం ఉండాలంటే, మన యొక్క కాల ప్రమాణ నిర్మాణాలు, అంటే మన కర్మ సిద్ధాంతాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఉండాలంటే ముందు మీరు కొత్త కర్మలు చేయకండి. అందుకే నేను స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పాను, చిరంజీవత్వం వరం చేసుకోవాలి తప్ప శాపం చేసుకోకూడదు. ఆ తర్వాత చావురమ్మన రాదు, ఎందుకంటే మీరు చిరంజీవత్వంలోకి వచ్చేసారు కాబట్టి. అందుకని పాత కర్మలకి పశ్చాత్తాపంతో పరిష్కరించుకోండి. కొత్త కర్మలను చేయకుండా ఉండాలంటే ఏ జీవిని చంపకుండా ఉండండి. ఇది ట్రూత్. మాంసాహారం తింటూ చిరంజీవత్వం చేసుకుందామంటే ఎట్ట కుదిరిద్ది? నీకేనండి చిరంజీవత్వం. ఇంకో జంతు హక్కు తీసినప్పుడు నువ్వు చిరంజీవ, గిరంజీవ, జాంతనాయ్, అలా ఆఫ్ కర్మ పనిచేస్తుంది, అది వచ్చించావు. అశ్వత్థాముడికి చిరంజీవత్వం ఉన్నది, శివుడు వరం ఉన్నది, ఇన్ని వేల సంవత్సరాలు జీవిస్తానన్న వరం ఉంటుంది, కలియుగాంతం వరకు జీవిస్తానన్న వరం ఉంది అశ్వత్థాముడికి. కానీ ఆ 5 నిద్రపోతున్న బిడ్డలను చంపిన కర్మ ప్రకారం ఆయన ఆ శాపాన్ని తీసుకొని ఆ జబ్బులు ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆంజనేయుడికి వరం ఉంది, శివుడు వరం, చిరంజీవత్వం ఆయన సాధించుకున్నాడు సాధన ద్వారా, ఆయన సాధించుకున్నాడు విశ్వాసం ద్వారా, ఆయన సాధించుకున్నాడు ఖచ్చితమైన జ్ఞానం ద్వారా. వీళ్ళందరూ సాధించుకున్నారు. మరి ఆంజనేయ స్వామి పర్ఫెక్ట్ బాడీ, ఎక్కడ నూలు పోగు కర్మ లేదు. ఎందుకనంటే ఆయన జీవించినంతకాలం శ్రీరాముడు మార్గంలో జీవించాడు. ఇద్దరు చిరంజీవులే. మీరు ఏ చిరంజీవి అవుతారు మీ చేతిలో, మనం ఏ చిరంజీవి అవ్వాలన్నది మన చేతిలో ఉంది. చిరంజీవి అవడం మాత్రం గ్యారంటీ. 100 వేసుకో, ఏంటి అనుకున్నావు? ఇక్కడ ఆదేశించేది నువ్వే. కొత్త కణజాలం నిర్మితం అవుతుంది. సేమ్ అరటి చెట్టు పెద్దదైపోయింది, దాని చెట్టు పెద్దదైపోయింది, దాని పిల్లకలో జీవం ఉంటుంది, అది అక్కడ పాయింట్. ఇలాగే ఈ శరీరం పెద్దదైపోతుంది, పెద్దదైపోయే కొద్దిగా మీ జీవకణాలు సృష్టిస్తుంటారు, మళ్ళీ గ్రోత్ అవుతుంటుంది, మళ్ళీ ఒక వెలుగు వచ్చేస్తుంటుంది. 4 వస్తాయంట తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? నేను అందరూ చదివితే నాకు ఆశ్చర్యం వేసింది. 4 ఇది అబద్ధం అనుకున్నా నేను, కానీ నేను 120 జీవించిన అమరానంద స్వామి అని ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నోటి నిండా పళ్ళు ఉన్నాయి. అదేంటంటే మీకు పల్లెడు నుంచి వచ్చినాయి ఏంటంటే ఆయన చెప్పాడు, 100 దాటితే మళ్ళీ కొత్తగా పళ్ళు వస్తాయి. యాక్చువల్గా 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో పళ్ళు వస్తాయి. ఆ తర్వాత ఆయన్ని ఊడిపోయి మళ్ళీ ఇంకో వరుస పళ్ళు వస్తాయి. మనకు 2 తెలుసు. ఆయన 3 కూడా చూశాడు. ఇంకో 100 4 వస్తుంది. నేను 8 ఉన్నాయో ఎవడో తెలుసు. ఆయన చెవులు క్లియర్గా వినపడతాయి. నేను ఆయనతో కలిసి చాలా రోజులు ట్రావెల్ చేశాను, ఆయన ఇంటర్వ్యూ చేశాను, ఆ ఇంటర్వ్యూలో నా దగ్గర ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఖచ్చితమైన జ్ఞానం ఇది.
మనకున్నది జ్ఞానమే, కానీ ఒప్పుకోదు అది మనసు. అందుకని ముందు బుర్రను క్లీన్ చేసేయండి. మనకు తెలిసిందే జ్ఞానం కాదు, ఈ సృష్టిలో ఇంకా అనంతమైన జ్ఞానం ఉంది, మనకు తెలియదు అంతే. తర్వాత పదో పాయింట్ చూద్దాం. పదో పాయింట్ ఏం చెప్తున్నారు, వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండండి, కావలసిన నీరు మాత్రమే తాగండి, శరీరాన్ని బుద్ధిని శుద్ధి చేస్తుంది. అంటే వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటున్నాడు, నెలలో నాలుగు రోజులు ఉంటాయి, అట్లా ఎక్కువ రోజులు ఉపవాసం ఉండాలి, అది శరీరాన్ని శుద్ధి చేస్తుంది ఉపవాసం. ఉపవాసం అంటే మళ్ళా తేనె వేసుకొని ఇంత పాలు తాగేసి నిన్ను అట్టిపళ్ళు తినేసి గెలలు గెలలు నవిలేసి ద్రాక్ష పళ్ళు బాదం పప్పులు నవిలేసి అది కాదు ఉపవాసం. ఉపవాసం అంటే ఏమీ తీసుకోకుండా, ఈవెన్ పళ్ళరసం కూడా తాగకూడదు అన్నాడు. గ్లాసులు గ్లాసులు పళ్ళరసాలు తాగేస్తారు, అదే ఉపవాసమా? అది కాదు ఉపవాసం అంటే. కేవలం నీరు మాత్రమే తాగి ఒక్కరోజు ఉపవాసం ఉండండి, వారంలో ఒక్కరోజు. చిరంజీవత్వానికి ఇవన్నీ అర్హతలు అంటే రూల్స్. ఇంకా చిరంజీవత్వంలోకి వెళ్ళలేదు మనం, రూల్స్ అన్నమాట. తర్వాత 11వ పాయింట్, కాలం గురించి మరిచిపోండి. ఫస్ట్ చెప్పాను పాయింట్ అయినా చాలా ముఖ్యమైన పాయింట్, 11వ పాయింట్, కాలం గురించి మర్చిపోండి. ఇది అసలైనది, కాలభైరవుణ్ణి నేను, నేనే కాలం, ఇంకేంటి? కాలం గురించి మర్చిపోండి. నా ముందు అందరు పెద్దవాళ్ళు అవుతారు పోతారు, మనకు సంబంధం లేదు, మనం అలాగే ఉంటాం. ఎందుకంటే చిరంజీవత్వం, మాట్లాడితే చాలు, టైం అయిపోయింది, ఉద్యోగం ఏమైనా చేస్తాము, ఇంకా రెస్ట్ తీసేసుకుందాము, ఇంకా చూసారా మైండ్ ఆ లోపల ఉన్న క్రియేటర్ ఏం చేస్తాడో అది క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకని కాలాన్ని మర్చిపోమంటున్నాడు, మరణం అన్నది లేదు మర్చిపోండి అంటున్నాడు. శ్రమ పడండి, మళ్ళా విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ శ్రమ పడండి, మళ్ళీ విశ్రాంతి తీసుకోండి, అలా వెళ్ళిపోమంటున్నాడు. శ్రమ పడండి, అంతేగాని విరమణ అయిపోయింది ఇంకా నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనకండి. జాబ్ చేయండి, ఏ దొరికితే పని చేయండి, ఆధ్యాత్మిక పని అయినా చేయండి, మీ ఇష్టం ఏదన్నా దొరికితే చేయండి. ఇది 11 పాయింట్లు మై డియర్ ఫ్రెండ్స్. మరొకసారి పాయింట్లన్నీ రిపీట్ చేసి క్లోజ్ చేస్తాను. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, చిరంజీవత్వం అన్నది మనము డెవలప్ చేసుకునే మన అంతర్గతమైన సాఫ్ట్వేర్, అది హక్కు కూడా అందరికీ ఉన్నది. ఇది నేను దీని మీద ఇంకా చాలా పరిశోధన చేసి చెప్తున్నాను. ఎంతోమంది చిరంజీవులకు జీవించారు, వాళ్ళందరి జీవితాలు అద్భుతంగా ఉన్నాయి, వాళ్ళు జీవితాన్ని ఉపయుక్తంగా మలుచుకున్నారు. అంటే చిరంజీవిగా ఉండి ఏం చేయాలి, ఊరికే తిని కూర్చోవడం కాదు, నేను యూనివర్సల్కి వర్క్ చేస్తాను, ఈ సిస్టమ్కి నేను ఆ విశ్వ కళ్యాణంలో భాగస్వాములు అవుతానని చెప్పుకోండి. అప్పుడు మీ శరీరంలో ఉన్న ప్రతి అణువు, లోపల ఉన్న కర్మదేవతలు మొత్తం మీకు హెల్ప్ చేస్తారు. అందుకని మరొకసారి రిపీట్ చేస్తాను 11 పాయింట్లు చిరంజీవత్వం కోసం. 11 నియమాలు మరొకసారి రిపీట్ చేస్తాను షార్ట్కట్లో. సత్యం తెలుసుకోండి, మీకు తెలిసిందే సత్యం అన్న భ్రమలోంచి బయటికి రండి, నెంబర్ 1. నెంబర్ 2, మీ కణవలయానికి వ్యతిరేకంగా ఊహించుకొని నేను అమరుణ్ణి, నా శరీరం ఈ విషయంలో ప్రతిఫలించమని ఆదేశిస్తున్నానని మీకు మీరు సంకల్పం చెప్పుకోండి. నెంబర్ 3, మీరు పొందిన చిరంజీవత్వ జ్ఞానాన్ని అందరికీ పంచండి, దానివల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది. మీ పిల్లల ప్రసవాన్ని స్టార్ బేబీస్ లాగా, ధ్యాన మాతృత్వం లాగా టబ్స్లో, వాటర్ టబ్స్లో జన్మించేలా చేయండి, దానివల్ల వాళ్ళకి భవిష్యత్తులో కాలం అనేది దాటుతారు. 5, వ్యసనాలకు వ్యతిరేకంగా వ్యసనాలను వదలండి, ప్రకృతికి దగ్గరగా గడపండి, పిల్లలను ఎక్కువగా ప్రేమించండి. 6, ప్రకృతి నియమాలకు వ్యతిరేకపరమైన ఎటువంటి యాక్టివిటీస్లను పాల్గొనకండి. 7, క్షమతో ఉండండి, శత్రువుకి సహాయం చేయండి, ధనము అండ్ సంపదల మీద అన్ని లైట్గా తీసుకోండి, అవి ఎందుకు మిమ్మల్ని బంధించకుండా చూసుకోండి. 8, భయం వేడండి, ఊహాగానాలు మానండి. 9, శాఖాహారిగా ఉండండి, ఏ జీవిని దేని కొరకు చంపకండి. ఇది చాలా 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 ముఖ్యమైనది, ఎందుకంటే అది చిరంజీవత్వాన్ని ఉపయోగం లేకుండా చేస్తుంది. ఓకే, తర్వాత వారంలో ఒక్కరోజైనా, 10వ పాయింట్, వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండండి, కేవలం నీరు త్రాగి జీవించండి ఆ ఒక్కరోజు. తర్వాత 11, కాలం గురించి మర్చిపోండి, పని చేయండి విశ్రాంతి తీసుకోండి, పని చేయండి విశ్రాంతి తీసుకోండి, పని చేయండి విశ్రాంతి తీసుకోండి, అంతే. ఈ పని చేసి ఇంక రెస్ట్ తీసుకుందన్న భావనలోకి రాకండి, ఒక ప్రవహిస్తూ నదిలాగా హాయిగా వెళ్ళిపోండి. ఇది చిరంజీవత్వంపై వారు చెప్పిన గొప్ప పాయింట్స్. లిండా గుడ్మ్యాన్ గారికి, వారి గురువు గారికి నమస్కరిస్తూ, ఈ 11 పాయింట్లలో మన జీవితాన్ని సుసంపన్నం చేసుకొని మనం ఎంతకాలం కావాలంటే అంతకాలం జీవించాలా, మన శరీరానికి ఆదేశమిస్తూ హ్యాపీగా ఉండొచ్చని కోరుకుంటూ, మీరు నేను ఇది ప్రాక్టీస్ చేద్దాం, ఇంకా మరింత చిరంజీవత్వం సాధించుకొని యూనివర్స్కి పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.